ಚಕ್ರಗದಾಹಸ್ತಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮೋಸ್ತುತೆ. నేనిప్పుడు మాధవరాజు గారి కూతుర్ని కాను, రాకేష్ భార్యని. ఓ సినీ దొంప తెగ, నీకు మరీ పొగరెక్కిందేం? నీకే కాదులే, మెళ్ళ తాళి పడితే చాలు. అంతవరకు తల్లిదండ్రుల్ని ప్రేమించి గౌరవించే ప్రతి ఆడది మర్చిపోతుంది. మగుడు మగుడు అని ఈ పెళ్ళాలు పడే కష్టాల్ని ఎంతకాలంగా చూస్తూనే ఉన్నాను కదా. అవసరమైతే తిరగబడతారు కూడా. కర్మ కర్మ, ఏం జరుగుతుందో నేను చూస్తానులే. మీరందరూ సంతోషంగా ఫోన్ చేయండి. ఒరే సచ్చినాడా, రాజవా, ఎక్కడ్రా నువ్వు? కాస్త కూర వేస్తారా? చాలా రుచిగా ఉంది. అంత నచ్చిందా? ఒక్క కూర ఏమిటండి? నా కోసం మీరు ప్రత్యేకంగా చేసినవన్నీ చాలా చాలా బాగున్నాయి. తిను బాబు. నిజానికి ఈ కూరని నెయ్యితో తిరగమూత వేస్తారు. కూర ముక్కలు దోరగా చాలే నోళ్ళు మూయండి. మీకిప్పుడు నా వంటలంటే ఎగతాళే. నీ వంటలంటే ఎగతాళి కాదమ్మా, నీ వంటల్ని నువ్వే పొగుడుకోవడమే బాలేదు.
చూడండి ఎలా ఎగతాళి చేస్తున్నారో. అమ్మా, నాకు తెలిసినప్పటి నుంచి ఎవరైనా ఈ వంట బాగుంది అంటే వాళ్ళకి ఆ వంట మీద విరక్తి కలిగేంత వరకు దాని గురించి చెప్తూనే ఉంటావు. ఈ ఒక్కరోజుకి ఆపేయమ్మా ప్లీజ్. అనండ్రా, నోటికొచ్చినట్టల్లా అనండి. అదే నా పెద్ద కొడుకు విక్రమ్ అయితే నన్ను నా వంటల్ని ఎంత మెచ్చుకునేవాడో. అవునవును. అత్తయ్య, విక్రమ్కు ఫోన్ చేయకూడదు. చేస్తానమ్మా. పాపం వాడక్కడ హోటల్ తిండి తిని తిని ఇంటి భోజనానికి మొకమాచి ఉంటాడు. ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. వాడా? వాడు కష్టపడే రకం కాదమ్మా. ఎదుటి వాళ్ళని కష్టపెట్టే రకం. ఈ పాటికి హ్యాపీగా అందర్నీ ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఎక్స్క్యూజ్ మీ, రిధికా అనే పేషెంట్ ఎవరైనా జాయిన్ అయ్యారా? లేదండి. పోనీ 1 అవర్ బ్యాక్ ఎవరైనా లేడీ పేషెంట్ జాయిన్ అయ్యారా? ఇద్దరు అడ్మిట్ అయ్యారు. ఒకరు ఐసీయూలో ఉన్నారు, ఇంకొకరిది యాక్సిడెంట్ కేసు ఆపరేషన్ జరుగుతుంది. ఐసీయూ ఎక్కడ? ఫస్ట్ ఫ్లోర్. రితిక నాకేదో అయిపోయింది అనుకుని చాలా టెన్షన్ పడ్డా. వాచ్ చేస్తూనే ఉన్నాను. Are you crazy? Hey, నీకేమన్నా పిచ్చి పట్టిందా? Yes, I am. నువ్వు అంటే నాకు పిచ్చిరా? చచ్చింది పిచ్చి. కాదు కాదు, నువ్వు నా ప్రాణం. అట్ ది సేమ్ టైం నాకున్నంత ప్రేమ నీకు ఉందని తెలుసుకోవాలిగా. అందుకే ఆ ఫేక్ కాల్. దిస్ ఇస్ టూ మచ్ రితిక. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా ప్రేమను చెక్ చేయడం ఏంటి? అదేమన్నా బీపీనా లేక షుగరా? బాడీలో బీపీలు షుగర్లు రైస్ అయితే బాడీలో ఉన్న సోల్ గాల్లో కలిసిపోతుంది. అదే ప్రేమ రైస్ అయిందనుకో, ఈ సోల్కి పర్ఫెక్ట్ సోల్మేట్ దొరుకుతాడు. నువ్వు మిస్టర్ పర్ఫెక్ట్వా కావా అని చెక్ చేశానంతే. ఏది ఏమైనా నువ్వు నాకు నచ్చావురా. నీ బాడీలో లవ్ లెవెల్ నేను అనుకున్న దానికన్నా పీక్లో ఉంది. దాన్ని అలాగే మెయింటైన్ చెయ్యి. Hmm?
నేను చెప్పింది నీకు గుర్తుందిగా. ఎవరు? ఓ, ఇంటి దగ్గర నుంచా? లిఫ్ట్ చేయి. నేను తర్వాత చేసి మాట్లాడతాను, పద, నిన్ను డ్రాప్ చేస్తాను. ఏ, నా ముందు మాట్లాడకూడదా? అదేం కాదు. అయితే మాట్లాడు. మాట్లాడే మూడు లేదు రీతిక. ఓకే ఫైన్, నేనుంటే నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది, వెళ్ళిపోతానులే. ఆగు. ఏమిటండి వీడు ఫోన్ తీయడం లేదు? క్లాసెస్ లో ఉన్నాడేమో. ఏంటమ్మా? వాడే, హలో, ఏంట్రా ఫోన్ చేస్తే తీయడం లేదు, కట్ చేస్తున్నావు? అమ్మా, చాలా పనులున్నాయమ్మా, విషయమేంటో చెప్పు ప్లీజ్. శ్వేతకి పెళ్ళైందిరా. ఓ, నిజంగానా? అవునరా, ఇవాళ వాళ్ళ ఆయన్ని తీసుకుని మన ఇంటికి వచ్చింది. మరి నా ఇంట్లో లేరా? ఆయనే ఇంట్లోకి పిలిచింది. సూపర్ మా, ఇది ఓసారి శ్వేతకు ఫోన్ ఇవ్వు. ఇదిగో ఇస్తాను. శ్వేత, ఏరా, ఎలా ఉన్నావు? హేయ్, నేను బాగానే ఉన్నాను, కానీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. హే శ్వేత, కంగ్రాట్స్. థాంక్ యూ. మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన ఐటి. గ్రేట్. మాట్లాడతావా? హే, వై నాట్, ఇట్స్ మై ప్లెజర్. ఇవ్వు. ఏమండి, విక్రమ్ అండి. హాయ్ విక్రమ్. హలో అండి, మీ పేరు? రాకేష్. సారీ, మీ పెళ్ళికి రాలేకపోయాను. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. గ్యాప్ చూసుకొని మీరు తప్పకుండా ఒకసారి మా ఇంటికి రావాలి. షూర్. ఒకసారి శ్వేతకి ఫోన్ ఇస్తారా? ఇస్తాను శ్వేత. ఇంకేంట్రా సంగతులు? ఏయ్, ఏముంటాయి, అంతా రొటీన్. ఏయ్, ఒకసారి మీ ఇద్దరు ఫోటో మెయిల్ చేయవా ప్లీజ్. అలాగే ఉండనా మరి? ఏ, అప్పుడే బయలుదేరాలిరా, అత్తయ్య బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. ఆయనకు కూడా ఏదో పనుందట. ఏయ్, కొత్త పెళ్లికొడుకి బయట పనులేంటి? ఇవాళ ఇంట్లోనే ఉండి రేపొద్దున వెళ్ళమని చెప్పు, ఓకేనా? అంత సీన్ లేదు గాని ఉండు, మావేకిస్తున్నా. ఓకే, ఎలా ఉన్నారా? బాగున్నా నాన్న, నాకు చాలా సర్ప్రైజింగ్ ఉంది తెలుసా? దేనికిరా? అదే నాన్న, నువ్వు శ్వేత ఇంట్లోకి పిలవడం. పెద్దవాళ్ల మధ్య సవాలక్ష ఉండొచ్చు, ఆ కోపాన్ని పిల్లల మీద వాళ్ళ ఇష్టాయిష్టాల మీద చూపిస్తాం నాకు ఇష్టం లేదురా, అది నా నైజం కాదు. సరే, ఈ విషయాలన్నీ నీకెందుకు కానీ, జాగ్రత్త, వీళ్ళు చూసుకుని ఫోన్ చేస్తుంటాను, ఫోన్ తీ. ఓకే నాన్న. ఓకే, బాయ్. ఉంటాను, బాయ్. హేయ్, నువ్వింకా వెళ్ళలేదా? ఏ, బాధగా ఉందా? ఎందుకలా మాట్లాడతావు? సరే గాని, మీ ఫ్యామిలీలో అందరూ చాలా అఫెక్షనేట్ గా ఉన్నట్టున్నారే. ఓ, విన్నావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటిగా ఇది, ఫ్యామిలీ మెంబర్స్ తో అఫెక్షనేట్ గా ఉండడం తప్పా? తప్పు కాదు, నిన్ను నేను అంతకన్నా ప్రాణంగా ఇష్టపడుతున్నాను. మరెప్పుడు నాతో అంత ప్రేమగా మాట్లాడి ఎందుకు మాట్లాడను? నిజానికి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాకు ఎంత ఇష్టమో నువ్వంటే అంతకన్నా ఎక్కువ ఇష్టం, ఓకేనా? అంత ఇష్టపడేవాడివి, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పరిచయం చేయలేదే. అబ్బా, దేనికైనా టైం రావాలి కదా. ఇప్పుడు టైం వచ్చినా నన్ను పరిచయం చేయలేదుగా. ఏయ్, నువ్వు ఉన్నుంటే పరిచయం చేసేవాడిని, పెద్ద పోజ్ కొట్టి వెళ్ళిపోయావుగా. అబద్ధం, నేనున్నా పరిచయం చేసేవాడివి కాదులే. ఓకే ఫైన్, అది నిజమే. ఒకవేళ నువ్వు ఇక్కడున్నా పరిచయం చేసేవాడిని కాదు. అంటే నన్ను వదిలించుకుందామని చూస్తున్నావా? అయ్యో, అది కాదు రీతిక, నిన్ను ఫోన్ ఇంట్రడ్యూస్ చేయడం బాగుంటుందా, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి ఈ ఇంటికి కాబోయే కోళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందా, నువ్వే చెప్పు. కమ్ ఆన్ రీతిక, చెప్పు. నిజమేనా? గాడ్ ప్రామిస్, నువ్వు అలా చూస్తూ ఉండు, నేనేదో ఒక రోజు డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్తాను. అది చూస్తాను. చూదు గాని, ఇంకెప్పుడు నన్ను నా ప్రేమని టెస్ట్ చేయకే, టెన్షన్ పడలేక చచ్చిపోతున్నాను. దేనికి, నీ బండారం బయటపడుతుందనా? అమ్మా తల్లి, నీకు దన్నం, పద, వెళ్దాం. కూతురు చూస్తే అర్హత లేని వాడిని అందలం ఎక్కించి కూర్చోబెట్టింది. ఇప్పుడు నా మనవరాలు వాడి దగ్గరికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుని మరీ ఆశీర్వాదం తీసుకుంది. కర్మ, కర్మ. ఆశీర్వాదం తీసుకోవడం తప్పేం కాదు కదా అత్తయ్య గారు. ఆశీర్వాదం తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆశీర్వదించే వ్యక్తులకి ఆ అర్హత ఉండాలి. అది నిజమే అన్నయ్య గారు, కానీ ఎంత కాదనుకున్నా
మహాలక్ష్మి గారు మీ తోడబుట్టినవారు. పైగా ఆస్తులు పాస్తులు, సమాజంలో గౌరవ మర్యాదలు. మాకుండాల్సిన గౌరవ మర్యాదలు మాకున్నాయి. ఎవరి గౌరవ మర్యాదల మీద ఆధారపడి బతకాల్సిన కర్మ మాకు పట్టలేదు. లలిత, ఇక నుంచి శ్వేతకి మనకి మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఏ క్షణమైతే నాతో అబద్ధం చెప్పి నా శత్రువింటికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుందో, ఆ క్షణమే నా కూతురు చచ్చిపోయి. ఏంటండి ఆ మాటలు? కాళ్ల పారాన్ని కూడా ఆరని పిల్లని పట్టుకుని ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చిందండి? పెళ్లి పందిట్లో కన్న తండ్రి పరువు తీసిన వాడి ఇంటికి వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుందంటే దాని దృష్టిలో నేను చచ్చిన వాడి కింద లేక. అందుకే అంత ధైర్యంగా మా అమ్మతోనే నేను ఇప్పుడు మాధవరాజు కూతుర్ని కాదు రాకేష్ భార్యని చెప్పింది. నేను లేను అనుకునేవాళ్ళు నాకు అక్కర్లేదు. నేను కావాలి అనుకునేవాళ్ళు నా శత్రువుని శత్రువుగానే భావించాలి. ఒరే మాధవ, ఏంట్రా మాటలు? నువ్వేదో దానికి బుద్ధి చెప్తావనే ఉద్దేశంతో అది అక్కడికి వెళ్ళిందని చెప్పాను గాని దాన్ని ఇలా వెళ్ళేస్తావని తెలిస్తే చెప్పేదాన్ని కాదురా. ఒరే నాన్న, నా మాట విను. ఏదో చిన్నపిల్ల తెలియక చేసా, తెలియక చేసినా తెలిసి చేసినా తప్పు తప్పే. అది ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. చూడండి, నాకు సంబంధించినంత వరకు ఈ క్షణం నుంచి మీకు నా కుటుంబానికి మధ్య సంబంధం తెగిపోయినట్టు. మీ కోడల్ని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇలా అంటున్నందుకు క్షమించండి. అన్నయ్య గారు ఆయన ఏదో కోపంలో అలా అంటున్నారు. మీరేమి పట్టించుకోవద్దు అంటారు అంతేగా? మీరే కాదనుకునే కొరివిని చాలే ఊరుకోండి. మేమేం పట్టించుకోమోదిన గారు, మీరేం కంగారు పడకండి. అయినా కుటుంబం అన్నాక కొట్టుకోవడాలు విడిపోవడాలు మళ్ళీ కలుసుకోవడాలు సహజమే. కోడలు రాగానే మేం తనని తీసుకుని బయలుదేరుతాం. అది కాదే, మీరు నోరుమోయండి. పిన్ని గారు, వదిన గారు, మీరిద్దరూ వెళ్ళి అన్నయ్య గారిని సముదాయించండి. వెళ్ళండి. పదమ్మా. మీకేమైనా మతిపోయిందా? అది కాదే, వాళ్లే కాదనుకునే పిల్ల మనకెందుకు? ప్రతిదానికి ఒక కారణం ఉంది. నువ్వు నోరు మూసుకుని పడుండు. మాధవరాజు రారా, దమ్ముంటే ఒకసారి బయటికి రారా. రే రావా, భయపడ్డావా? పిరికి నా మాజీ అన్న, నిన్నే రే పిలిచేది. రావా రావా, ఉండ్రా ఉండ్రా, నీ పని చెప్తాను. రే మాధవ, అయిపోయావురా నువ్వు. కళ్యాణ్, నీకేమన్నా పిచ్చి ఎక్కిందా? నాకు కాదురా, నీకే ఎక్కింది పిచ్చి. మర్యాదగా బయటకు వస్తావా లేదా? ఎందుకు? ఎందుకంటే అదంతేరా, నేను పిలిస్తే నువ్వు రావాలంతే. పీకల దాకా తాగి వచ్చావా? అవునరా, తాగే వచ్చాను. తాడు పేడు తేల్చేయడానికి వచ్చాను. ఏడ్చేవులే, నోరు మూసుకొని పోరా. నువ్వు వస్తావా, నన్నే లోపలికి రమ్మంటావా? నేనే వస్తాను రా, నేనే వస్తాను. అయ్యో ఊరుకోండి. ఏంటి రావా? రాకపోతే నేనే లోపలికి వస్తాను రా. రే
నీ లోపలికి వచ్చాను, నువ్వు చచ్చావరే చచ్చావే. ఒళ్ళు బలిసిందా నీకు? రారా, నువ్వు చెప్తావో నేను చెప్తావో ఇప్పుడే తెలుసుకుందాం. ఉండు, వస్తున్నా. చెప్తా, వినండి. మీరుండండి, అతని తాగి వాడు. రారా, నేనెందుకు రావాలరా లోపలికి? నువ్వు పిలవగానే తోకూపుకుంటూ రావడానికి నేనేమన్నా నీ పెంపుడు జంతువును అనుకున్నావా? అయినా ఎప్పుడైతే నిన్ను వెలివేశావో అప్పుడే నీ ఇంటికి గడప తొక్కనని నాన్నగారి కాళ్ళ మీద ప్రమాణం చేశాను రా. వదిలేశాను, బతికిపోయావురా, బతికిపోయావురా. తాగుబోతే వేధవని, తాగుబోతే వేధవ. ఏయ్, అవునరా, నేను తాగుబోతు యాదవనే. కాని నా వల్ల ఎవరికి ఏ హాని జరగదు. కాని నువ్వు జిత్తులు మరి నక్కవిరా. రేయ్, ఇప్పుడు వచ్చానంటే బుర్ర బద్దలు కొట్టేస్తాను. నువ్వంతటి మనగాడివని నాకు తెలుసురా.